తో వానపావుల లాంటి వాళ్ళనే అనకొండల్లాగా మార్చిందని నేను కానీ ఈ సోంబేరుని మాత్రం లైన్లో పెట్టలేకపోయాను ఆడి సంగతి మేము చూసుకుంటాం అడ్వాన్స్ నీ దగ్గరే ఉంచు This is ancient temple. Oh. The great Lord Shiva. Wow. This is his vehicle. Okay. Come, come, come. Divine ox. Take photograph. Beautiful. Very nice. Very good. Beautiful. Fantastic. Beautiful. Din taste beautiful antundi. Dan taste lakapothe dan boyfriend karma. Aa taste bottle ichukunta. Re ee desha dimmale gaane mana shivalayam idicharentra. Guide ga chupiddamani. Chupinchadaniki Srikakulam gurinchi neekem telustadani. Uyyirodiki paamarodiki mana uru gurinchi cheppadam kaadu. Switzerland nunchi vacharu. భాష తెలియపోయినా సెలెక్ట్ చెప్పినట్టు చెప్తున్నావు అది రష్యా పిల్ల మా బాస్ మన కల్చర్ ఏంటో చెప్పేసరికి అది చుట్టుకుడి చేసుకుని ఇక్కడే ఉంటా అంటుంది రే ఏదో ఒక పెగ్గు పోసారు కదా అని కుక్కల్లా వాళ్ళు అంట పలకండి చిక్కుల్లో పడతారు ఆ అమ్మాయిని కాకపట్టి రష్యా నుంచి ఓటక తెప్పిన తాగుతాం నిజాల అభ్యంతరాయం రే ఇలా విదేశీయులకు విలువిచ్చే మనం నాశనం అయ్యాం మేము బాగుపడ్డాం అఘోరించండి ఊబిలో దిగిపోతూ ఎవరెస్ట్ ఎక్కుతున్నాం అనుకోండి చేరవండి వీడికి రోజు రోజుకి చేరాల్సిన ఎక్కువ అవుతుంది ఈ కవిగారు మనల్ని ఫారినర్స్ ముందు కూడా సేమ్ చేస్తున్నాడు వీడికి మంచి పంచి ఇవ్వాలి బాసు మంచి పంచి కదరా వీడికి ఫ్రెంచ్ పంచి ఇద్దాం కూచిపూడి అదే దగ్గరికి వెళ్దాం రాండి చెప్తాను వీడిని లోపలికి వెళ్ళి అజయ్ గారిని తీసుకొస్తాం మీరు ఆ మ్యాటర్ రెడీ అయిపోండి ఓకే ఓకే రే లోపల శ్రీ వేదాంత కృష్ణ శర్మ గారు జాగ్రత్త అజయ్ ఏడ్రా ఇప్పుడే బయటికి వెళ్ళాడండి ఎందుకురా నన్ను డాన్స్ క్లాస్ లో పిలిచావు చెప్తా మంత్రజలం పోయిరా అబుష్ అర్జెంట్ గా ఐశ్వర్య రైలా మారిపో ఎందుకురా నన్ను అమ్మాయిలా మార్చావు ఫస్ట్ టైం ఒక వెస్ట్ ఫేవర్ తో ఫస్ట్ చేసుకోవడానికి బీ రెడీ బాయా ఒక్కసారి ఫోటోలు చూడండి లోపల బందర లొడ్డులాంటి పిల్లుంది నాకు షుగర్ ఉంది షుగర్ కి ఇరిగిడే ఫిగర్ నాకు ఓపిక లేదు ఒక్కసారి చూస్తే ఓపిక అదే తన్నుకొస్తుంది దీని అందం చూస్తే దిల్మే దివసేమ తుఫాను హాయ్ బాబాయ్ నీ పేరేంట్రా ఏంట్రా కాదు ఏంటి సరే ఏంటి నీ పేరేంటి నా పేరు హెల్ప్లైన్ చిట్టమ్మ హెల్ప్లైన్ చిట్టమ్మ ఈ పిట్ట నెట్టా లైన్ లో పెట్టేవే దేశం అంతా తిరిగి ఫ్యాషన్ షోలో పట్టా జోల్ట్ బాగానే ఉంది హాల్ట్ ఎక్కడ పొలం వచ్చి పొదరింట్లో పోలీసు వాళ్ళకి తెలియని చోట రాబా బావగారు మీ అక్కయ్య అప్సరసరా మా అక్క ముందు మహామహా మోడల్స్ మోకళ్ళని వేశారు అయితంటారా 6.1 మిగతాయి 36 24 36 మల్లెపూ లాంటి పిల్ల మంచి టేస్ట్ తో డీల్ చేయండి మీకు మన ముందుడే రక్ష ఏమన్నా అవసరం ఉంటే పిలవండి బాబుగారు ఇంకా నువ్వు వెళ్ళు ఆల్ ది బెస్ట్ అక్క ఇప్పుడప్పుడే రాకు ముట్టుకోకుండానే మూడు తెప్పించావు చెయ్యేస్తే చెదిరిపోయేలేవును కానిస్తే కందిపోయేలేవును నిన్ను ఎలా డీల్ చేయాలబ్బా ఏనుగు లాంటి వాళ్ళకే ఎదురెళ్ళిన దాన్ని మీరెలా అంటే అలా బొంబాయి హల్వాలో స్కాచెస్ కి కలిపి బొమ్మ చేసినట్టున్నావు ఒక్కసారి నిన్ను ఎంజాయ్ చేశాక ఒక్క తౌస్ వచ్చినా పర్వాలేదు ఏరియాలో ప్రశ్నించరా షేమ్ ఫర్ మీ చెట్టు మీద పెట్టైనా మట్టిలో పురుగైనా కట్టిన జట్టుతోనే కబురు చేయాలి అట్లాంటిది మనిషి ఉండి అంటే కత్తెర నా కైఫ్ లో ఉందని కక్కుర్తి పడ్డా నన్ను వదిలేయండి నువ్వే వదిలేస్తా నా దగ్గర ఉన్నవన్నీ వదిలేస్తా మాకన్నీ వద్దు గేమ్ లో ఉండే చాలు ఇంకెప్పుడైనా వ్యభిచారం చేస్తావా నువ్వు చేయమన్నా చేయను ఇచ్చ చచ్చిపోయింది చిన్న రిక్వెస్ట్ ఆ 3000లో 1000 అమ్మాయికి అప్పుడప్పుడు ఈ కవిగాడికి సీన్ గుర్తేసి కంట్రోల్లో పెట్టచ్చు థ్యాంక్స్ రాజే వెరీ గుడ్ రోహిణి మీరు అనంతపురం జిల్లాలో చేసిన ప్రాజెక్ట్స్ ఎక్స్ట్రాడినరీగా వచ్చినాయి
కంగ్రాట్స్. థాంక్స్ డాడీ. ఇప్పుడు మీ నెక్స్ట్ ప్రాజెక్ట్. కృష్ణా జిల్లాలోని శ్రీకాకుళం, కూచిపూడి, మువ్వా ప్రాంతాల్లోని దేవాలయాల్లోని శిల్పాలు, చరిత్ర గురించి ఓ ప్రాజెక్ట్ చేసుకురండి. 10-15 రోజులు అక్కడే ఉండి అద్భుతంగా చేసుకురండి. ఓకే సార్. ఆల్ ది బెస్ట్ మై బేబీ. ఓకే డాడీ. నిద్ర లేకుండా నీట్ గా చేయి. మంగళవారం పొద్దున్నే ఆ మహానుభావుడు విగ్రహం ముందు క్షవరం చేయించుకుంటావా సోంబేరి వెధవా? ఎవరా మహానుభావుడు? ఈ ఊళ్ళో పుట్టి ఆ మహానుభావుడు ఎవరో తెలియదురా. కుంభావ సరస్వతి మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి గురువు గారు, గాయక సార్వభౌమ పాలుపల్లి రామకృష్ణ పంతులు గారు అని ఎమ్మకడు మాడ. వాళ్ళ గురించి మాకెందుకయ్యా? నువ్వెళ్ళి కథలు రాసుకో. వెళ్ళు వెళ్ళవా? అవునులే, మిమ్మల్ని అడగడం నాదే బుద్ధి తక్కువ. అదే ముమ్మయ్య గారి గురించి అడుగుంటే ఇంచించి డీటెయిల్ గా చెప్పేవారు. వేధవల్లారా పాస్ ఇద్దరు లేస్తాడు. నిద్రపోతూ క్షవరం చేయించుకుంటున్నాడా? మరి ఏం చేస్తూ అన్నం తింటాడ్రా? నీ గద పచ్చి వెదవా ఆయనకి. వెంట్రుకలకు తెలియకుండా క్రీమ్ రాయాలి, చర్మానికి తెలియకుండా గడ్డం గీయాలి. వాడరా బార్బర్ అంటే నువ్వు బారన్ బార్బర్ రా. నీ టైం బాగాలేక శ్రీకాకుళంలో ఉన్నావు కానీ లేకపోతే పిఎంకో సీఎంకో గడ్డం గీయించినాడు. ఆ బండిలో బాటిల్ ఉంది, తీసుకెళ్ళి వేసుకో. అదేదో మీ చేత్తో ఇస్తే అబ్బా ఇప్పుడే మెచ్చుకున్నారు కదా, మళ్ళీ అంతలోనే కసురుకుంటారేంటి? నీకోసం బండి దగ్గరికి వెళ్ళి బాక్స్ తీసి బాటిల్ తీసి నీకు నేను ఇవ్వాలా? నాకు అంతమంది చెప్తాను. తామర లెవెల్లో ఆలోచించలేదండి. వెళ్ళే సుందరి, నీ సామాన్లు తీసుకెళ్ళు. గడ్డం గీశాను, ఒక బాటిల్ ఇచ్చాడు, పులుగా వేస్తాను, నేను ఎంజాయ్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. ఆహా, గాలి గడ్డని తగిలి జారిపోతుంది. మనోడు మంచి పనోడు. ఇదేనమ్మా శ్రీ కాకులేశ్వర స్వామి వారి దేవాలయం. 2000 సంవత్సరాల క్రితం ఈ ఊరు తెలుగు వాళ్ల రాజధాని కూడా. వేదకాలం నాటి 35 రోజుల ఉందని కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు ఈ ఊరు గురించి అన్నారు. కలుషములకెల్ల పిడుగు శ్రీకాకుళం. మరండి, 500 సంవత్సరాల క్రితం శ్రీకృష్ణదేవరాయల వారు కాకులేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వచ్చి ఇదిగో ఈ మండపంలోనే విడిది చేశారు. ఆ రాత్రి కాకులేశ్వర స్వామి రాయల వారి కల్లో కనిపించి తెలుగులో ఒక కావ్యం రాసి తనకు అంకితం ఇమ్మన్నారు. ఆ కావ్యానికి ఆయన ఇక్కడే శ్రీకారం చుట్టి అద్భుతంగా రాశారు. ఆ మహాకావ్యమే ఆముక్త మాయ. తాళ్లకు నారాయణరావు గారు రాసిన చింతామణి నాటకం చాలా పాపులర్ కదా, ఆ కథ ఈ ఊళ్ళో జరిగింది. ఇవేమో స్వామివారి వాహనాలు. ఫొటోస్ తీవే అమ్మా, మీరు చక్కగా ఫోటోలు తీసుకుంటూ ఉండండి. ఈలోగా నేను పూజారి గారితో మాట్లాడుతాను. ఏమండ వల్లభాచార్య గారు, మీ వాడు పెద్దవాడ దుర్గమ్మ దేవస్థానంలో ఉద్యోగం మానేశాట? అవునండి, దుబాయ్ లో పెద్ద జీతానికి ఏదో ఉద్యోగం వచ్చింది. 4 రాళ్ళు ఎక్కువ వచ్చినప్పుడు దుర్గమ్మ అయితేనే దుబాయ్ అయితేనే. మొత్తానికి మీ వాడు అసాధ్యుడే. ఏదోలేండి,